हाय फ्रेंड्स, नेनु मी ऐटगोणि श्रीनिवास सूर्यापेट। ई रोजु एक्सेल लो कांकनेट्स वीलुकप फार्मूला गुरिंचि तेलुसुकुंदाम। ई कांकनेट वीलुकप फार्मूला उपयोगिंचि मन पाठशालालोने विद्यार्थुलकु वारि योक्क मार्कुलनु మెమో రూపకంగా తయారు చేసి వారికి ఇవ్వవచ్చు। అదేవిధంగా అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా స్టడీ కండక్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు। నేను మీకు మెమోని ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ఒకసారి నా డెస్క్టాప్ మీద ఉన్న ఎక్సెల్ ఫైల్ మెమో అని నేమ్ ఇచ్చాను, అది ఓపెన్ చేస్తున్నాను। అంతకు ముందే నేను కొంత డేటాని ఇక్కడ క్రియేట్ చేశాను। ఈ షీట్ 1 లో 8 మంది విద్యార్థుల యొక్క మార్కులను ఇచ్చాను, వాళ్ళ తండ్రి పేరు, క్లాస్, వాళ్ళు చదువుతున్న క్లాస్ ఇచ్చాను। ఈ డేటాను ఉపయోగించి మెమో ఎలా తయారు చేయాలో చూద్దాం। ఆల్రెడీ నేను ఒక మెమో తయారు చేసి ఇచ్చాను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం। దీన్ని ఇంకా చాలా డిజైన్ చేయొచ్చు। ప్రస్తుతానికి నేను వాళ్ళకు మార్కులు ఏ విధంగా జనరేట్ అవుతాయి, మనం ఇక్కడ ఎల్లో కలర్లో ఇచ్చిన బాక్స్లో మనం ఏ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తామో ఆ నెంబర్కి సంబంధించిన విద్యార్థి యొక్క అన్ని మార్కులు కూడా ఇక్కడ మారిపోతూ ఉంటాయి। ఇది ఎలా మారుతుంది, ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములాలు ఏంటివి అనేది ఒకసారి పరిశీలిస్తే, కేవలం కాంకనేట్ ఫార్ములా మరియు వీలుకప్ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాల ఆధారంగానే ఈ మెమో తయారైంది। ఎక్సెల్లో మనం చాలా సాఫ్ట్వేర్లు చూస్తూ ఉంటాం, టీచర్లకు సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్లలో కూడా ముఖ్యమైన ఫార్ములాలలో ఇవి రెండు। వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నవి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాసుల్లో ఖచ్చితంగా తెలియజేస్తాను। ఇప్పుడు ఫస్ట్ కాంకనేట్ ఫార్ములా గురించి చూద్దాం। ఇక్కడ పైన మార్క్స్ లిస్ట్ ఆఫ్ పండు డాటర్ ఆఫ్ శ్రీనివాసులు ఉంది, పైన చూడండి ఒకసారి, ఈజ్ ఈక్వల్ టు కాంకనేట్ L7 కామా రెండు, ఇది స్పేస్ కోసం అనమాట, రెండు అపాస్ట్రోఫీస్ కామాస్ ఉన్నవి, ఆ తర్వాత కామా N18, ఇలా ఒకటి రెండు మూడు నాలుగు కనపడుతున్నాయి మనకి ఇక్కడ। ఈ నాలుగిటిని మిక్స్ చేస్తేనే ఈ మార్క్స్ లిస్ట్ ఆఫ్ పండు డాటర్ ఆఫ్ శ్రీనివాసన వచ్చేస్తుంది। ఓకే, ఒకసారి చూద్దాం కాంకనేట్ ఫార్ములా। ఇక్కడ మార్క్స్ లిస్ట్ ఆఫ్ అనేది ఎవరికైనా అదేవిధంగా రావాలి కనుక ఇది మాన్యువల్గా టైప్ చేశాను ఇక్కడ మార్క్స్ లిస్ట్ ఆఫ్ అని। ఓకే, ఇది ఇక్కడ ఫార్ములా కనపడుతుంది చూడండి, వీలుకప్ ఫార్ములా కనపడుతుంది చూడండి, పండు ఎలా కనపడుతుంది, ఇది దేని ఆధారంగా, మనం ఈ ఎల్లో బాక్స్లో ఇచ్చిన నెంబర్ ఆధారంగా ఇక్కడ నేమ్ చేంజ్ అవుతుంటుంది। సపోజ్ నేను 4 ఇచ్చాను అక్కడ హేమ, అంటే ఈ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మారే విధానం। ఓకే, ఒకసారి మళ్ళీ నేను దీనంతా ఇక్కడే సేమ్ తీసేస్తున్న ఫార్ములా, ఇక్కడే ఫార్ములా ఇద్దాను మళ్ళీ మీకు అర్థం కావడం కోసం, మళ్ళీ నేను కొత్తగా ఫార్ములాని చూపిస్తున్నాను। మనకు వీలుకప్ ఫార్ములా ఈ నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనకు పేరు రావాలి। ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్రతి ఫార్ములాకు కూడా ముందు ఈజ్ ఈక్వల్ టు అనేది ఖచ్చితంగా ఉండాలి, సెల్లో ఈజ్ ఈక్వల్ టు పెట్టాను సింబల్। ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా అనేది వీలుకప్ VL అని కొట్టగానే ఇక్కడ కింద ఫార్ములా చూపిస్తుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ ఇవ్వగానే ఫార్ములా మొత్తం కూడా అక్కడ వచ్చేస్తుంది। వీలుకప్ ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ బ్రాకెట్ స్టార్ట్, కింద మనకు ఇంకొకటి కనబడుతుంది చూడండి, లుకప్ వాల్యూ। ఈ లుకప్ వాల్యూ ఏంటంటే ఈ ఎల్లో కలర్ ఏ నెంబర్ మీద అయితే డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ నేమ్ రావాలో అది లుకప్ వాల్యూ, నెంబర్ ఇవ్వద్దు, కేవలం సెల్ మాత్రమే సెలెక్ట్ చేయాలి। ఓకే, ఆ తర్వాత ఏముంది, కామా ఇచ్చాను, తర్వాత టేబుల్ ఎరే,
టేబుల్ అరే ఏంటంటే మనం ఎక్కడైతే డేటాను తీసుకోవాలో, ఎక్కడి నుంచి అయితే డేటా తీసుకోవాలో ఆ టేబుల్ని టేబుల్ అరే అంటాం. మనకు కావాల్సింది ఏంది, నెంబర్ ఇస్తున్నాం కాబట్టి సీరియల్ నెంబర్ అనేది కంపల్సరీ. ఏం రావాలి, పేరు కాబట్టి నేమ్ కాలం. ఈ రెండు కాలంలు కూడా చివరి దాకా సెలెక్ట్ చేయాలి. ఒకసారి సీరియల్ నెంబర్ నేమ్ అవసరం లేదు, నెంబర్ ఇంకా వచ్చి 1 నుంచి 8 వరకు సీరియల్ నెంబర్ కాలం, నేమ్ కాలం, ఈ రెండు కాలం సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఏముంది, కామా కాలం ఇండెక్స్ నెంబర్. కాలం ఇండెక్స్ నెంబర్ అంటే మనం ఎన్ని కాలమ్స్ ఉపయోగిస్తున్నాం. సీరియల్ నెంబర్ కాలం 1, నేమ్ కాలం 1, 2. ఓకే, 2. ఆ తర్వాత రేంజ్ లుకప్. ఈ రేంజ్ లుకప్ అనేది ట్రూ ఆ ఫాల్స్ అని తెలియజేసేది. మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వాలంటే ఫాల్స్ అని రాయాలి అక్కడ. అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలంటే మనము ట్రూ ఇవ్వాలి. ఫాల్స్ అని ఇస్తున్నాం ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి. మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి సంబంధించిన వాల్యూలు మనకు రావాలి కనుక ఫాల్స్ అని ఇస్తాం కోడింగ్. ఓకే, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఫార్ములా మొత్తం ఫ్రేమ్ అయిపోయింది. ఇక్కడ హేమా అని వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లేటెస్ట్గా తయారు చేసింది, దీనికి ఎల్లో కలర్ ఇద్దాను, హేమా. ఓకేనా, ఇక్కడ నెంబర్ చేంజ్ చేసి చూద్దాను. నెంబర్ 2 సహస్ర, నెంబర్ 1 సాత్విక. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ శ్రీనివాస్ ఉంది, తండ్రి పేరు కూడా అదే ఫార్ములాను ఉపయోగించి ఎలా చేంజ్ చేయాలో చూసుకుందాం. అక్కడ ఉన్న అంతకు ముందున్న ఫార్ములాని తీసివేస్తున్నాను. బ్యాక్ స్పేస్, మళ్ళీ కర్సర్ బయట క్లిక్ చేసి ఒకసారి మన ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆ సెల్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చేసి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి, వి లుకప్. విఎల్ ఫార్ములా కింద కనపడుతుంది మనకు. ట్యాబ్ కొట్టేస్తే ఫార్ములా ఫ్రేమ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ లుకప్ వాల్యూ ఏంట, ఏంటి ఇక్కడ ఈ సెల్లు, కామా. నెక్స్ట్ ఏంటి, టేబుల్ ఏరే. మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళేసి సీరియల్ నెంబర్ 1 కానించి మనకు కావాల్సింది తండ్రి పేరు, అంటే ఈ సెల్ వరకు సెలెక్ట్ చేయాలి, కింది వరకు. ఓకే, సెలెక్ట్ చేశాను, కామా. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉపయోగించాం మనం, 3 కాలమ్స్. ఓకే, ఇంతకుముందు మనం రేంజ్ లుకప్ ఇచ్చాం కదా, ఈ రేంజ్ లుకప్ అనేది కంపల్సరీ కాదు, కాలం ఇండెక్స్ నెంబర్ వరకు ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసిన ఫార్ములా వ్యాలిడేట్ అవుతుంది. నేను ఎంటర్ ఇచ్చాను, శ్రీనివాస్ వచ్చేసింది చూడండి. అంతకుముందు సెల్లులనేమో మనం ఎగ్జాక్ట్ వాల్యూ కోసం ఫాల్స్ ఆ ట్రూ అని ఇవ్వాలని చెప్పాను, అది మీకు తెలవటం కోసం చెప్పాను. ఈ వీలుక ఫార్ములాకు కాలం ఇండెక్స్ నెంబర్తో వరకే క్లోజ్ చేయొచ్చు, ట్రూనా ఫాల్సా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, కంపల్సరీ కాదు అది. ఓకే, తండ్రి పేరు చేశారు. ఆ తర్వాత వాళ్ళు చదువుతున్న క్లాస్ ఏంటి, ఇది కూడా కావాలి కదా. ఓకే, అక్కడ ఉన్న ఫార్ములాని తీసివేస్తున్నా, మళ్ళీ కొత్తగా మనం ఫార్ములా ఇద్దాం. ఈజ్ ఈక్వల్ టు వి లుకప్ ట్యాబ్ లుకప్ వాల్యూ జేస్ J2, సారీ మేబీ J2, కామా. షీట్ 1లోకి వెళ్దాని, క్లాస్ టేబుల్ వరకు సెలెక్ట్ చేసుకుందాని, కామా. ఇప్పుడు మనం ఎన్ని సెల్స్ ఉపయోగించాము, 1, 2, 3, 4 సెల్స్. ఓకే, ఎంటర్. క్లాస్ వచ్చేసింది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 3 సెల్స్ అంటే నేమ్ సెల్, ఫాదర్ నేమ్, క్లాస్, ఈ 3 సెల్స్ వచ్చేసినాయి కదా, ఇవి ఎలా వచ్చాయి, వి లుకప్ ఫార్ములా ద్వారా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ వి లుకప్ ద్వారా వచ్చిన ఈ 3 కలుపుతాం, కలిపి మార్క్స్ లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఆ ఫార్ములాని కాంకోనేట్ ఫార్ములాలో రాస్తే ఈ 3 కలిపి మనకు వస్తాయి. చూడండి ఒకసారి, మళ్ళీ సేమ్ తీసేద్దాన్ని మొత్తం టోటల్ కూడా. మనకు కావాల్సింది ఏంటి, మార్క్స్ లిస్ట్ ఆఫ్ రావాలి. అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఫస్ట్ మనం ఫార్ములాస్ బార్లోకి వెళ్ళి ఒక టెక్స్ట్లోకి వెళ్ళేసి కాంకోనేట్ ఈ 3 సెల్స్ని కలపాలి కనుక,
ఫస్ట్ సెల్లో మనకేం రావాలి? మార్క్స్ లిస్ట్ ఆఫ్ రావాలి. మార్క్స్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ పేరు. మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి సెకండ్ సెల్ని సెలెక్ట్ చేసుకుని ఒక స్పేస్ ఇచ్చేసి థర్డ్ టెక్స్ట్లోకి పోదాలి. ఆ తర్వాత ఏం కావాలి మనకు? పేరు. పేరు ఏ సెల్లో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ పేరు తర్వాత డాటర్ ఆఫ్ అని రావాలి కాబట్టి కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ఒక సెల్ ఇచ్చేసి నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్ తీసుకొని డాటర్ ఆఫ్ అని మాన్యువల్గా టైప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ ఫైల్ తోటే క్లోజ్ అనిపిస్తుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్లో డౌన్ యారోని క్లిక్ చేస్తే ఇంకా టెక్స్ట్ 6, టెక్స్ట్ 7 ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత డాటర్ ఆఫ్ తర్వాత టెక్స్ట్ 6లో స్పేస్ ఇచ్చేసి టెక్స్ట్ 7 తీసుకుందాం. టెక్స్ట్ 7లో డాటర్ ఆఫ్ తర్వాత ఏం కావాలి మనకు? తండ్రి పేరు రావాలి. ఓకే, ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత టెక్స్ట్ 8లో 1 స్పేస్, టెక్స్ట్ 9లో ఓకే డాటర్ ఆఫ్ వరకు మన క్లోజ్ రైట్. ఓకే ఓకే చేసేద్దాం. మార్క్స్ లిస్ట్ ఆఫ్ సాత్విక, డాటర్ ఆఫ్ శ్రీనివాస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకు తను ఏ క్లాస్ చదువుతుంది మనకు డిస్ప్లే కావాలి. ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని సేమ్ కాంకోనెట్ ఫార్ములా. ఫస్ట్ సెల్లో అక్కడ ఆల్రెడీ మనం వీలుకొప్పు ఫార్ములా ద్వారా వచ్చిన సెల్ని సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి మూడో దాంట్లో క్లాస్ అని ఇచ్చేద్దాం. ఓకే చేస్తే 8th క్లాస్. ఇక్కడ మధ్యలో స్పేస్ రాలే ఇక్కడ, కనుక మనం ఏం చేస్తాం? ఒకసారి పైన ఈ అడ్రస్ బార్ అంటే ఈ ఫార్ములా బార్లో 2 కామాల మధ్యన స్పేస్ ఉంది కదా, దాన్ని ఒకసారి స్పేస్ ఇచ్చేసి 2 అపాస్ట్రోఫీస్ కామాలో మధ్యలో స్పేస్ ఇచ్చేస్తే ఇప్పుడు మనకు గ్యాప్ వచ్చింది. ఈ అపాస్ట్రోఫీస్ కామాస్ ఇచ్చి వాటి మధ్యలో ఒక స్పేస్ ఇస్తే 1 స్పేస్. ఓకే, ఈ పై హెడింగ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది సబ్జెక్టు, మ్యాక్సిమం మార్క్స్, సెక్యూర్డ్ మార్క్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ విధంగా మనం మాన్యువల్గా టైప్ చేసుకుని రెడీలు ఉంచాలి. ఇంతవరకు ఇవి మ్యాక్సిమం మార్క్స్ అందరికీ సేమ్ ఉంటాయి కనుక ఇవన్నీ ఇచ్చేవాలి మనమే. మారాల్సింది ఇక్కడ సెక్యూర్డ్ మార్క్స్ మాత్రమే మారాలి. ఈ సెక్యూర్డ్ మార్క్స్ అనేది మారాలి కనుక ఇక్కడ ఫార్ములాలు అప్లై చేద్దాం మనం. ఈ తెలుగుకు సంబంధించిన ఫార్ములా తీసేసినాను, ఇక్కడ ఫార్ములాని ఇవ్వాలి. మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఇక్కడ ఈ నెంబర్ మీద డిపెండ్ అయ్యి నేమ్ చేంజ్ అయింది, ఫాదర్ నేమ్ చేంజ్ అయింది, క్లాస్ చేంజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఈ నెంబర్ మీద డిపెండ్ అయ్యి వారికి తెలుగులో వచ్చిన మార్కులు ఇక్కడ డిస్ప్లే కావాలి. ఓకే, ఫార్ములాకి వెళ్దాం. ఈజ్ ఈక్వల్ టు వి లుక్అప్ బ్రాకెట్ స్టార్ట్ లుక్అప్ వాల్యూ J2 సెల్ కామా లుక్అప్ టేబుల్ ఏరే షీట్ 1లోకి వెళ్ళి సీరియల్ నెంబర్ 1 కానుంచి తెలుగు సబ్జెక్టు వరకు సెలెక్ట్ చేసుకొని కామా సీరియల్ నెంబర్ 1 నుంచి తెలుగు సబ్జెక్టు వరకు ఎన్ని కాలమ్స్ ఉపయోగించాం? 1, 2, 3, 4, 5. ఓకే, నెంబర్ 5 క్లోజ్. తెలుగులో వచ్చిన మార్కులు 95. నెంబర్ 2 96 చేంజ్ అవుతున్నాయి చూడండి. నెంబర్ 3 97. ఓకే, దీని ఆధారంగానే ఇప్పుడు ఇక్కడ కింద నేను ఆల్రెడీ ఫార్ములా రాశాను కాబట్టి మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఈ ఫార్ములాలు ప్రతి సెల్కు ఫార్ములా ఇవ్వాలి. మీకు ప్రతి సెల్కు ఫార్ములా ఇవ్వటం మళ్ళీ ప్రతిసారి టైప్ చేయాలి ఇదంతా రిస్క్ అనుకుంటే షార్ట్కట్ మెథడ్ ఉంటుంది, దీన్ని కూడా నేను తీసివేస్తున్నాను. మ్యాక్సిమం డిలీట్. ఓకే, ఒకసారి హిందీలో ఫార్ములాని ఇవ్వాలి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా తెలుగులో వి లుక్అప్ J2. J2 అనేది కామన్ అందరికీ, అంటే అన్ని సబ్జెక్టులకు కూడా
जे टू मेरे डिपेंड कावाल काबट्टी जे टू मारिपोकुंडा किंदिकी फार्मुला ड्राग चेस्ते मारिपोकुंडा शिफ्ट पट्टुकोनी ఈ డాలర్ సింబల్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ షీట్ వన్ ఆశ్చర్యకరం గుర్తు కామన్, అది అందరికీ అట్లే ఉంటుంది. బీ సిక్స్ టు బీ ఎఫ్ 13. ఈ B6 అనేది ఏంది, సీరియల్ నెంబర్ కాలం, అది కూడా సేమ్ అందరికీ కామన్ ఉంటుంది కనుక షిఫ్ట్ పట్టుకొని బీకి 6 మధ్యన డాలర్ సింబల్. అలాగే ఎఫ్ థర్టీన్కు మధ్యన షిఫ్ట్ పట్టుకొని డాలర్ సింబల్ ఇచ్చేసి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా బార్ని కిందికి అప్లై చేద్దాని. ఈ కార్నర్లో ఇక్కడ ఉన్నప్పుడు ప్లస్ సింబల్ ఏమో డ్రాగ్ లెక్క కనపడుతుంది, అంటే ఐ మీన్ యారోస్తో లైట్ కలర్ యారోస్తో కనపడుతుంది. కార్నర్ తీసుకురాగానే ప్లస్ టిక్ ప్లస్ కనపడుతుంది. ఆ ప్లస్ టిక్ ప్లస్ వచ్చిన తర్వాత ఆ మూల నుంచి డ్రాగ్ చేయాలి కింది వరకు. ఎక్కడి వరకు, మనకు కంప్యూటర్ వరకు డ్రాగ్ చేద్దాం. ఓకే, సేమ్ తెలుగులో ఏ అయితే మార్కులు వచ్చినాయో హిందీలో అలానే ఉన్నాయి, ఇంగ్లీష్లో అలానే అన్నీ కామన్గా వచ్చినాయి. అంటే ఈ అన్ని సెల్స్కి కూడా తెలుగు మార్కులు అప్లై అయ్యాయి. మరి హిందీకి హిందీ మార్కులే అప్లై కావాలి కదా, ఎక్కడ తేడా జరిగింది? ఫార్ములాను ఒకసారి పరిశీలిస్తే J2 కామన్, షీట్ వన్లో B6 నుంచి F13. ఒకసారి B6 నుంచి F13 చూద్దాం. ఎఫ్ కాలం ఏముంది, తెలుగు మార్కులు ఉంది. ఓకే, తెలుగు మాత్రమే అన్నిటికీ అప్లై కనుక తెలుగు మార్కు వచ్చింది. ఓకే, చేంజ్ చేద్దాం. అంటే సెల్స్ని బట్టి హిందీకి ఏం కావాలి, ఎఫ్ తర్వాత ఏంది, జీ కాలం. ఓకే, ఎంటర్ చేశాను. మళ్ళీ 97 కనపడుతుంది, ఎందుకని చెప్పండి. ఓకే, షీట్ వన్ B6 నుంచి G13 వరకు తీసుకున్నాం. ఈ G13 వరకు ఎన్ని కాలమ్స్ వచ్చాయి, 6 కాలమ్స్ వస్తాయి. ఇక్కడ చేంజ్ చేసినప్పుడు మాత్రమే హిందీ మార్క్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, చూడండి 84. అదే విధంగా అన్ని సబ్జెక్టులకు ఎదురుగా కాలమ్స్ మారుతాను. ఇక్కడ జీ వచ్చింది, నెక్స్ట్ ఇంగ్లీష్కు హెచ్ కాలం నెంబర్ 7, మ్యాథ్స్ ఐ కాలం నెంబర్ 8, ఫిజికల్ సైన్స్ జే కాలం నెంబర్ 9, బయో సైన్స్ కే కాలం నెంబర్ 10, సోషల్ స్టడీస్ ఎల్ కాలం నెంబర్ 11, కంప్యూటర్ ఎం కాలం నెంబర్ 12. మనం కరెక్ట్ ఇచ్చినామా లేదా ఒకసారి చూద్దాం. ఈ చివరి సెల్లు కంప్యూటర్లో ఎం కాలంలో మార్క్స్ ఉన్నవి, అది రో నెంబర్, అది కాలం నెంబర్ 12. ఒకసారి చెక్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, కాలం నెంబర్ కరెక్ట్. నెక్స్ట్ ఎం కాలంలో ఓకే ఎగ్జాక్ట్ ఓకే మార్క్స్ వచ్చేసినాయి. ఒకసారి ఇక్కడ నెంబర్ 1, ఓకే 2, ఓకే 3, ఓకే ఓకే ఇలా మనం ఎంతవరకు అయితే నెంబర్ ఇస్తామో అంతవరకు మారిపోతుంటాయి. మనం 8 మెంబర్స్ మార్క్స్ తీసుకున్నాం కనుక 8 వరకు డిస్ప్లే అవుతుంది. 9th నెంబర్ ఇద్దాం,
నైన్ ఓ సిక్స్ 67 టెన్ అంటే ఎయిత్ నెంబర్ వాళ్ళ మార్క్సే అక్కడ డిస్ప్లే అవుతున్నాయి రైట్ టోటల్ ఇది టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఈ ఫార్ములా మీ అందరికీ తెలుసు ఈక్వల్ టు సమ్ F18 నుంచి F15 వరకు ఓకే ఒకసారి మనం దీన్ని ఎలా ఉందో చూద్దాం మేము ప్రింట్ ప్రివ్యూ ఈ పేజీలో మనకు మెమో మాత్రమే కనపడుతుంది స్క్రోల్ చేస్తే నేను ఎక్కడ కనపడలేదు వై ఇక్కడ ఒకటి లైన్ కనపడుతుంది చూడండి చుట్టూ అంటే నేను ఈ పేజీని ఏం చేశాను పేజీ లేఅవుట్లో ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేశాను అంటే నేను కంట్రోల్ పి నొక్కి ఎంటర్ చేస్తే నాకు ఈ పేజీ మాత్రమే ప్రింట్ రావాలి ఇవంతా రావద్దు ఇక్కడ ఉన్నాయి కదా ఆటోమేటిక్గా రావాలి కదా ఎందుకు అలా రాలేదు అంటే నేను ఈ సెల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుని ఇంతవరకే ప్రింట్ కావాలనే ఆప్షన్ ఇచ్చాను ప్రింట్ ఏరియా ఒకసారి క్లియర్ చేస్తా క్లియర్ ప్రింట్ ఏరియా ఇప్పుడు చూద్దాను ప్రింట్ ప్రివ్యూ ఓకే అంటే మనకు ఎంతవరకు అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఏరియా సెలెక్ట్ చేసి మనకి ఇంతవరకు ప్రింట్ వస్తుంది ఈ పైన ఉన్నాయి బయట ఉన్నాయి కావు ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి హైడ్ కావాలి కనపడకూడదు కాబట్టి కాలం సెలెక్ట్ చేసుకుని హైడ్ ఇది మాత్రమే డిస్ప్లే చేయాలి ఎందుకంటే నెంబర్ ఇవ్వగానే మార్క్స్ మారుతున్నాయా లేదా చూడాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను ఒకవేళ దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఇంకా ఏమైనా ఫార్ములాస్ గురించి వివరణ కావాలంటే కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన ఫార్ములాని ఇవ్వండి అంటే ఈ ఏ ఫార్ములా కావాలో చెప్పండి నేను ఖచ్చితంగా మీ అందరికీ ఎక్సెల్లో ఫార్ములాల మీద అవగాహన కల్పించి మీ అందరితో కూడా సాఫ్ట్వేర్ డిజైన్ చేయిస్తానని మీకు హామీ ఇస్తున్నాను నా సాఫ్ట్వేర్లు మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా బ్లాగ్ ద్వారా నా సాఫ్ట్వేర్లను చూసి ఆ విధంగా మీరు కూడా ఎలా తయారు చేయవచ్చునో నేర్చుకోవచ్చు ఇక ముందు కూడా మనకు అన్నీ కూడా స్కూళ్ళల్లో ఎక్సెల్ మీద చాలా వర్క్ చేసి మనం రిపోర్ట్స్ పంపించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈజీ వేలో మనకు అన్ని ఫార్ములాస్ తెలిసి ఉంటే తొందరగా 1 అవర్ చేసే వర్క్ని ఒక హాఫ్ అన్ అవరు లేదా 1/2 గంటలో చేసి పంపించుకోవచ్చు మీ అందరూ కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఇంతసేపు ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోలో మనం అందరం మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.